ఇది వరకు పెద్ద వ్యాపారులు, ఎక్స్పర్ట్స్ మాత్రమే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారు. అయితే ఇప్పుడు అందరికీ చేరువైంది, సామాన్యుడు సైతం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు, కంపెనీలపై పెట్టుబడులు పెడుతున్నారు జనం. దీనికి తోడు మొబైల్ అప్లికేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మరీ ఇంతగా క్రేజ్ పెరగడానికి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు డిమాండ్ ఎలా ఉందో లెట్ అస్ వాచ్ దిస్ స్టోరీ. మన దేశంలో స్టాక్ మార్కెట్ మీద ప్రజల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. దానికి తగ్గట్లే కొత్తగా మార్కెట్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా ఓపెన్ అవుతున్న డీమ్యాట్ ఖాతాలు కూడా లక్షల్లో పెరుగుతున్నాయి. పోయిన ఏడాది మే నెలలో స్టాక్ మార్కెట్లో కొత్తగా 21 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాలు 118.16 మిలియన్లకు చేరుకున్నాయి. 2023 ఏప్రిల్లో దేశంలో డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్ రేట్ తగ్గింది. ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ డేటా ప్రకారం లక్షల్లో డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 2020 డిసెంబర్ తర్వాత అత్యల్పంగా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయిన నెల సెప్టెంబర్ 2024. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడం వెనుక రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2 నెలలుగా స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. ఇది రిటైల్ పార్ట్నర్షిప్ ను ప్రోత్సహించిందని అంటున్నారు. స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న క్రేజ్ ఏదైతే ఉందో, లైక్ మనకు కరోనా తర్వాత 2020 తర్వాత ఏమైంది అని అంటే, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోవడం, జాబ్స్ పోవడం కానీ, లేదంటే చిన్న చిన్న బిజినెస్ కానీ దెబ్బతినడం వల్ల కానీ, సో ఫైనాన్షియల్ గా మనకి ఇంకేదైనా మంచి ఛాన్స్ ఉందా డెవలప్ అవడానికి, గ్రోత్ అవడానికి అని అంటే, ఎంత కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరి చేతిలో టచ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ టైంలో ఏమైంది అని అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి అని స్టాక్ మార్కెట్ ఒక ఆల్టర్నేటివ్ రూట్ లాగా మన చాలా వరకు ఇండియన్స్ మొత్తం కనిపించింది. సో దానివల్ల ఏమైంది అని అంటే, ఏదో ఒక ఎక్కడో 2 crores 3 crores ఉన్న డిమాట్ అకౌంట్స్ ఈరోజు 10 కోట్ల వరకు ఆల్మోస్ట్ క్రాస్ అయింది. అంటే అంతమంది జనాలు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేస్తే ఎంతో కొంత వస్తుందని ఇప్పుడు అవగాహన అనేది ఈ 3-4 ఇయర్స్ నుండి అందులో బిల్డ్ అవుతున్న ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. కరోనా తర్వాత ఈజీ మనీపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగింది. అందులో ఒకటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ సైతం ట్రేడింగ్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. చేతిలో 1000 రూపాయలు ఉన్నా చిన్న కంపెనీలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటి కోసం కొన్ని ట్రేడింగ్ యాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. కొందరు షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెడితే మరికొందరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే ఈ క్రేజ్ లో అంటే మనం మనీ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, చేసే ప్రాఫిట్స్ వస్తాయా రావా, ఎన్ని రోజుల వరకు హోల్డ్ చేయాలి, ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని, సీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అంటే యూ కెన్ యాజ్ ఎ ట్రేడర్ నిజం చెప్పాలి అని అంటే, ఈవెన్ ఒక 10 రూపీస్ షేర్ మీద మీరు ఒక షేర్ బై చేసినా కూడా ఈవెన్ ఒక 10 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, మనకి ఎంత మనీ ఉంది మన అకౌంట్లో, మనం ఎంతవరకు బేర్ చేయగలుగుతాం, అంటే మనకు పర్సనల్ ఎక్స్పెండిచర్ మంత్లీ పోగా ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రేడింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేనందున ఒకేసారి భారీగా ఇన్వెస్ట్ చేయొద్దంటున్నారు ఎక్స్పర్ట్స్. యాప్స్ లో కూడా ట్రేడింగ్ అందుబాటులో ఉండటంతో చాలా మంది మోసపోతున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు అవగాహన తెచ్చుకోవాలంటున్నారు నిపుణులు.